pretend. What does perfect even mean? Is there even such a thing? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం లసానియా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. టేస్టీ లసానియా, ఇటాలియన్ లసానియా. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ కోసం మనం మీట్ స్టఫ్ తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకోండి, అలాగే క్యారెట్ కూడా మొత్తం చాప్ చేసేయండి. తర్వాత మీట్ తీసుకోండి. మీకు చికెన్ ఇష్టమైతే చికెన్, లేదంటే పోక్. ఇక్కడ ఇటాలియన్లో ఎక్కువ అయితే పోక్ తింటారు, బట్ నాకు పోక్ ఇష్టం ఉండదు అనేసి నేను చికెన్తో చేసాను. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. లసానియా చేసేటప్పుడు మనకు 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ మీట్ స్టఫ్ తయారు చేసుకోవడము, తర్వాత వైట్ సాస్ చేసుకోవడము, తర్వాత వాటిని లేయర్స్గా చేసుకోవడం. ఇది మన యొక్క ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో క్యారెట్ వేసేయండి. క్యారెట్ కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఫుల్గా కలిపేసేయండి. అది మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, లైట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. క్యారెట్ కూడా ఆప్షనల్ అండి. జనరల్గా ఇటలీలో క్యారెట్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్రిఫర్ చేయరు, బట్ క్యారెట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, సో ఐ యాడెడ్ ఇట్. తర్వాత ఇలా కలర్ మారిపోతుంది. అందులోకి మనం మీట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మీట్ కూడా చిన్న కీమాకి ఎలాగైతే మెత్తగా ఉంటుందో అలా గ్రైండ్ అలా చేసుకోవాలి. అలా చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇదే మనము మధ్యలో స్టఫ్ వేసేదంతా ఈ మీట్తోనే స్టఫ్ చేస్తామన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇటాలియన్ రెసిపీస్లో కొంచెం లాంగెస్ట్ ప్రాసెస్ అంటే లసానియా అండి. ఇది మోస్ట్లీ ఆకేషన్స్కి తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేయండి అందులోకి. తర్వాత ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. ఇదంతా కూడా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. మీకు సాల్ట్ అండ్ చిల్లీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇటలీలో చిల్లీ పౌడర్ అస్సలు యాడ్ చేయరు. ఏదో చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేస్తారు. వాళ్ళకు కొంచెం కూడా స్పైసీనెస్ అనేది ఇష్టం ఉండదు. తర్వాత ఇందులోకి ఇటాలియన్ హెర్బ్స్ యాడ్ చేస్తున్నాను. బేసిల్, ఒరిగానో అండ్ పెప్పర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇక్కడ ఒరిగానో, బేసిల్ అనేవి చాలా ఫేమస్. బేసిల్ మనకు డ్రైడ్ లీవ్స్లో ఉంటుంది, ఫ్రెష్ లీవ్స్ కూడా ఉంటుంది, మనకి ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇండియాలో అవి అవైలబుల్ లేకపోతే మనం వేరే స్పైసెస్, మన స్పైసెస్ కూడా వాడుకోవచ్చు. అందులో ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అఫ్ కోర్స్ మన ఇండియన్ లసాని అవుతుంది, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా నేను వేస్తూనే ఉన్నాను, పెప్పర్ వేసి మిక్స్ చేస్తాను మొత్తం. తర్వాత కొద్దిసేపు మూత మూసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి ఫుల్గా మిక్స్ చేసేయండి. మీట్లోంచి వాటర్ అంతా వస్తుంది, అదంతా కూడా ఫుల్ మిక్స్ చేసేస్తే కొద్దిసేపున్నాక ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత మనం ఇందులోకి టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటాము. అదే టొమాటో సాస్ అండి. ఇది మనము ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. అది వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. టొమాటో సాస్ అంతా మీట్లోకి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటో సాస్ చాలా వాటిలో వాడతారండి. ఇప్పుడు పిజ్జా తయారు చేయడానికి, లసానియా చేయడానికి, ఇంకా చాలా వెరైటీస్ చేయడానికి కూడా టొమాటో సాస్ వాడతారు. సో అది రెడీగా అవైలబుల్లో ఉంటుంది. తర్వాత కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మళ్ళీ తరువాత మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా. కలిసిన తర్వాత కొద్దిసేపు పక్కకు పెట్టేసేయండి, ఇదంతా కూల్ అవ్వాలి. సెకండ్ స్టెప్ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవడం. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బటర్ తీసుకొని ఒక ప్యాన్లో మెల్ట్ చేసేయండి మొత్తం. తర్వాత ఈ బటర్లో మనము ఆల్ పర్పస్ ఫ్లోర్, అంటే మనం గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు, మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. అదంతా బాగా మిక్స్ చేసేయాలండి బటర్లో.
లంప్స్ అనేవి లేకుండా మొత్తం థరోగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు, అప్పుడు మనకు పేస్ట్ సరిగా రాదనమాట. తర్వాత ఇందులో మిల్క్ వేసుకోవాలి, ఎందుకంటే ఒక పేస్ట్ లాగా రావాలి కదా, దానికోసం మిల్క్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. మీకు కొద్దిగా కావాలంటే వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా థిక్గా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. మనం స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలండి మొత్తం పిండి అంతా. చూడండి మీకు ఎలా కనిపిస్తుందో బాయిల్. అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్, లసానియా లేయర్స్ ఎలా ఫామ్ చేయాలి అనేది. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టెప్ అండి. ఒక ప్యాన్ తీసుకొని మొత్తం ఆలివ్ ఆయిల్తో కోట్ చేసుకోండి, ఆలివ్ ఆయిల్ లేకపోతే ఏదైనా ఆయిల్తో. తర్వాత దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వైట్ సాస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు లసానియా నూడిల్స్ అనేవి దొరుకుతాయండి. వీటిని పాస్తా, లసానియా పాస్తా అని కూడా అంటారు. ఇది ఎగ్తో ఉంటుంది, ఎగ్ లేకుండా కూడా ఉంటుంది, అది మీ ఇష్టము. ఈ షీట్స్ని అంతటిని వైట్ సాస్ మీద స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒత్తండి, లేదంటే ఇవి బాయిల్ సరిగా ఉడకు. తర్వాత దాని మీద మీట్ వేసి ఇది కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ మీట్ మీద చీజ్, గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే కొంచెం బాగుంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్, దాని మీద పాస్తా లేయర్ వేస్తున్నాను. దాని మీద మళ్ళీ వైట్ సాస్, తర్వాత మళ్ళీ చికెన్, దాని మీద మళ్ళీ మొజరెల్లా చీజ్. తర్వాత నెక్స్ట్ థర్డ్ లేయర్ మళ్ళీ పాస్తా, వైట్ సాస్ అండ్ దెన్ చికెన్, దాని మీద చీజ్. అల్యూమినియం ఫాయిల్తో అయినా కవర్ చేయండి, లేదంటే డైరెక్ట్గా పెట్టేసేయచ్చు ఓవెన్లో. ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి ఒక 5 to 10 minutes. తర్వాత 350 degrees centigrade దగ్గర 30 to 35 minutes పెట్టండి. మొత్తం అంతా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత బయటికి తీయండి. టేస్టీ టేస్టీ లసానియా రెడీ. తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేసేయండి, అంతా మొత్తం సెట్ అవుతుంది. చూడండి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. మనం ఓవెన్లో పెట్టినప్పుడు చూస్తూ ఉండండి, ఒకవేళ మాడిపోతుంది అనిపిస్తే ఆఫ్ చేసేయండి. చూడండి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి, చాలా సాఫ్ట్గా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే మజా వస్తుంది. చూసారు కదా లసానియా ప్రిపరేషన్ ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చూస్తూ ఉండండి క్రేవేత్.